ఏ విధంగా శోధన మన జీవితంలోకి వస్తాయంటే ప్రతి దాని వెనకతలో సాతాన్ అనేవాడు ఉంటాడు. సాతాను మన జీవితంలో చెడ్డవాటిని చూపించడం ద్వారా, అదేవిధంగా చెడ్డవాటిని వినిపించడం ద్వారా, మనం ప్రేమించే మనుషుల ద్వారా కొన్ని మాటలు చెప్పించడం ద్వారా అనేక రకాలుగా మనల్ని టెంప్ట్ చేస్తూనే ఉంటాడు. ఏ రోజైతే మనం టెంప్టేషన్లోకి వెళ్ళిపోతామో మనం అక్కడ నుంచి తప్పించుకోలేని పరిస్థితిలోనికి మనం వెళ్ళిపోతాం. సో ఈరోజు నువ్వు ప్రతిదానికి టెంప్ట్ అయిపోతున్నావా? ఈరోజున యవనస్తులు, టీనేజ్లో ఉండేవారు, పెద్దవారు, ప్రతి ఒక్కరితో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రతి ఒక్కరూ కూడా శోధనని జయించువాడు ధన్యుడు అని బైబిల్ గ్రంథం చెప్తుంది. కనుక నువ్వు జయించే స్థితిలో ఉన్నావో లేదో తప్పనిసరిగా పరీక్ష చేసుకోవాలని దేవుడు మనకే ఈ మాటల్ని తెలియజేస్తున్నాడు. నేను మరలా చెప్తున్నాను, శోధనలు రావు అనేది కాదు, శోధనలు అందరికీ కూడా తప్పనిసరిగా వస్తాయి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు కూడా శోధనలు వచ్చాయి. 40 దినాలు ఉపవాస ప్రార్థన చేసిన తర్వాత ఏమైంది? ఆ శోధకుడు వచ్చి యేసయ్యను శోధించినట్లుగా మనం చూస్తున్నాం. యేసయ్యకి కూడా శోధనలు వచ్చాయి. బైబిల్లో అందరికీ శోధనలు వచ్చాయి. మనిషి అనే ప్రతి ఒక్కడికి కూడా ఈ టెంప్టేషన్స్, శోధనలు అనేవి వస్తాయి. కానీ శోధనలు రావు కాదు, వస్తాయి. కానీ వాటిని జయించుట అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. మార్టిన్ లూథర్ అనే గొప్ప దైవజనుడు ఏమన్నాడంటే, పక్షులు నీ తలపై నుండి ఎగరకుండా నువ్వు ఆపలేవు, కానీ పక్షులు నీ తలలో గూడు పెట్టకుండా నువ్వు ఆపగలవు అని చెప్పన్నాడు. అలాగే తలంపులు అనేవి రాకుండా మనం ఆపలేం, కానీ ఆ తలంపులు మన తలలో గూడు కట్టకుండా, వాటితో మనం సహవాసం చేయకుండా మనం ఆపగలం. అందుకనే మన జీవితంలో తలంపులు రావు కాదు, వస్తాయి. కానీ అవి మన తలలో గూడు కట్టకూడదు. ఆ చెడ్డ తలంపులు అనేవి మన దగ్గర గుడ్లు పెట్టకూడదు, ఇక్కడ నివాసం చేయకూడదు. అది మనం ఇక్కడ నేర్చుకోవాల్సిన పాఠం. సో అందుకోసమని తలంపులు, లేకపోతే ఈ యొక్క దుష్ప్రేరణ, టెంప్టేషన్ ప్రతి ఒక్కరికి కూడా వస్తుంది. కానీ ఆ వచ్చిన ఆ యొక్క శోధన మనల్ని నాశనం చేయకూడదు.